चलो अंदर की शनार्थुल्लो ग्रीन प्लेस समर्पिंचु मास मल्लन मुच्चट्लु पवर बाय वाक्पेट फुटवेयर अंड माय डॉक्टर फेन ग्रिप क्रीम लोकी स्वागतम वच्चेसिंदि मी नर्स काका अर्चुकुंदाम आयाल्टि मोका అరుచుకునే ముందు ఒక ముచ్చట ఉన్నది. ఇదివరలాగా 8:30కి వస్తలేదు మనది, రోజు రాత్రి 9:30కి వస్తుంది. మాసమల్లన్న వాళ్ళంతా యాది పెట్టుకొని ఆ టైంకు చూడురు అంతే. ఏ ముచ్చట చెప్పి మూల కూర్చునుడు కాదు, రా దమ్ముంటేరా బస్తీమే సవాల్ బొబ్బర్ కూడాలని చెప్పి నిన్న కొడాలి నాని ఇస్తున్న ఛాలెంజ్కి పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని చెప్పి ఇసిరే కదా సవాలు. అగో దానికి తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమా ఏమనుకొచ్చిండు, రా నువ్వు చెప్తావా జాగా నేను చెప్పానా, నన్ను చెప్పమన్నా సరే నేను కూడా ఖరీదైన పెట్రోల్ డబ్బా తీసుకొని వస్తా, నీ ఛాలెంజ్కి నువ్వు సిద్ధమా అని చెప్పి సవాల్ ఇసిరిండు. ఇక మీడియా ముంగల, మరి కొడాలి నాని వచ్చేనా రాకపోయానా నానిగారు, ఏం సంగతి? ఛాలెంజ్ చేసుడు కాదు కొడాలి నాని, రా దమ్ముంటే క్యాష్నో నీ కన్వెన్షన్ లనే నడిచినట్టు నిరూపిస్తాం. నిరూపిస్తే నువ్వు తగలబెట్టుకుంటా అన్నావు కదా, తయారుండు మరి. ఇక నిరూపిస్తా, నిరూపించకపోతే నేను కూడా ఓ పెట్రోల్ డబ్బా తెచ్చుకుంటా. ఇక నువ్వన్నట్టే నేను కూడా చేస్తా, గానీ ముందుగాల దీని మీద జవాబియ్యి ఈ మీడియా ముంగల్నే. సవాల్కు దిగుదాం, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, యాళ్ళ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, రా చూసుకుందామని సవాల్ వేస్తున్నాడు చూడుండ్రి. మరి సాక్ష్యం చూపిస్తున్నాడు ఇందాం రారి, బోండా ఉమా ఛాలెంజ్ ఎట్లున్నదో ఇనుండ్రి. నీ కే కన్వెన్షన్ లో జరిగినటువంటి ఏదైతే క్యాసినో వికృత కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని మేము చూపిస్తున్నాం, దీన్ని నిరూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఛాలెంజ్ చేసావుగా పెట్రోల్ కోసం తగలబెట్టుకుంటానని, రా ఎప్పుడు చెప్పు, టైం నువ్వే ఫిక్స్ చేయి, టైం నువ్వే ఫిక్స్ చేయి. నీ డిఐజీని పిలుస్తావా లేదంటే డీజీపీని పిలుస్తావా లేదంటే ఇంకా ఉన్న ఐపీఎస్ అధికారులను పిలుస్తావా, ఎవరు అవసరంలా? మా ఫ్యాక్ట్ ఫౌండింగ్ కమిటీ ఆరుగురు కూడా అవసరంలా, నువ్వు ఎలా చేయి మమ్మల్ని ఎలాగో, మీడియాని ఎలా చేయి. ఇక రా కొడాలి నాన్న సారు, మంత్రి గారు జరిగి బోండా ఉమా గారు ఈ దగ్గరకు వచ్చి మరి మమ్మల్ని కూడా అనుమతిస్తావో ఇయ్యవో మీడియా సాక్షిగా వచ్చి ఇది నీది కాదు నాకు సంబంధం లేదని చెప్పి నిరూపించిపోదురా అని చెప్పి గట్టిగానే అడుగుతున్నాడు చూడుండ్రి. ఇక ఎట్లున్నది కథ చూడాలి మరి. పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అన్న మంత్రి కొడాలి నాని సవాల్ స్వీకరించి పెట్రోల్ డబ్బా పట్టుకొని వస్తాడా, లేకపోతే అంటాం మస్తుగా అంటాం అన్నాటికల్లా ఉరుకులాడతామా ఎట్లా అని అంటాడా చూడాలి మరి. ఇక మొత్తానికి గమ్మతే ఉన్నది చూడుండ్రి లెక్క. ఇక ఇదే ముచ్చట మీద ఇప్పుడు ఓ దిక్కు గాల్పెంక పార్టీ కార్యకర్తలు గుడివాడంతా కుతకుత ఉడికిస్తుండ్రు, పోలీసు వాళ్ళు చూసి సపోర్ట్ చేస్తలేరు. మరి ఏమైతుందో చూడాలి గుడివాడ రాజకీయం. ఇప్పుడైతే ఇగో ఇట్లా ఛాలెంజ్ల పర్వం నడుస్తున్నది మొత్తానికి. అరే రే రే రే, ఏంది సారు మాతో పెట్టుకొని మా ఉసురు పోసుకుంటున్నారు ఎందుకు చెప్పుండ్రి, మీ 317 కోదండవు మీకో దండవు మా బతుకులకు పానగండం అయింది కదా సారు అని చెప్పి పందులు ఇవాళ రంగారెడ్డి కలెక్టరేట్ కాడ గోడు అంటున్నారు. ఇక ఇంకో దిక్కు ప్రతిపక్షాలు కూడా బగ్గు అంటున్నాయి అదే ముచ్చట మీద. చూద్దాం రారే ఆ కథ ఏందో. ఏందయ్యా ఇది, మా బతుకుల 317 అని తెచ్చి లేందో కొత్త కోల్పారం సురువు చేసిండ్రు, ఏందిది ఏమన్నా సక్కదనం ఉన్నదా చెప్పుండ్రి. మీ లొల్లి పాడైపోతే స్థానికతను కాదని ఇస్త్రి, ఇప్పుడు ఎక్కడెక్కడో ఇసిరేస్తామంటే ఎక్కడ పోవాలి, తల్లిలో దిక్కు తండ్రో దిక్కు, ఎటు పోవాలి సారు మేము అనుకుంటా పంతులంతా రంగారెడ్డి కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్కు గోడు చెప్పుకుందామంటే పాపం పోలీసులు అరెస్టు చేసేసరికి ఇగో ఇట్లా అనుకొచ్చిండ్రు. మేము జూనియర్లైన పాపానికి మా స్థానికతను కోల్పోవాలనా అని చెప్పి ఇగో ఎంత బాధపడుతున్నారో చూడుండ్రి. ఇక అక్కడ పరిస్థితి గురించి కాంగ్రెస్ పార్టీ లీడరు బెల్యా నాయక్ మాట్లాడుతున్నాడు చూడండి ఎట్లున్నదో కథ. ఇవాళ 315 జీవోతులు తీసుకొచ్చి ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల పేరు మీద మొత్తం షెడ్యూల్డ్ ఏరియా లోపటికి నాన్ ట్రైబల్ టీచర్లను నాన్ ట్రైబల్ ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం గిరిజన ప్రాంతంలో గిరిజనేతరుల వలస పెరిగేటటువంటి ప్రమాదం పెరుగుతూ ఉన్నది. దీంతో గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు అశాంతికి గురి అవుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనబడతా ఉంది. గతంలోనే ఆదిలాబాద్ జిల్లాలో లంబాడి
నాల్లంబాడీ ఆదివాసీ పేరు మీద టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రోద్బలంతోని ఒక వైపు లంబాడీల మీటింగు రెండో వైపు ఆదివాసీల మీటింగు పెట్టించి గందరగోళాన్ని ఈ తెగల మధ్యన వైషమ్యాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అది సూచిరా ఎట్లనేదో ముచ్చట అదన్నట్టు ఇదివరకే ఇట్లా ట్రైబల్స్ మధ్య జవడం పెట్టిండు ఇప్పుడు ఇట్లా బడిబంతుల బదిలీల ముచ్చట్ల కూడా అట్లనే చేస్తున్నారు ఏమన్నా ఫైదా ఉన్నదా సర్కార్ చేసే శాత అని చెప్పి చెప్పుకొస్తున్నాడు కాంగ్రెస్ లీడర్ ఉబెల్యా నాయక్ ఇక ఈ 317 జీవో మీద ఇదివరకే ఆగమాగం నడుస్తూనే ఉన్నాయి ఇటు కమలం పార్టీ కాంగ్రెస్ పార్టీలు జవడాలు చేస్తూనే ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయ్యేసరికి పంతులు మట్టుకు గోడు అంటున్నారు చూడండి మొత్తానికి తెలంగాణ సర్కారు ఇంటింటికి జ్వరం సర్వే శురువు చేసింది లో ఇంటింటికి జ్వరం ఉన్నదా లేదా ఉంటే మీ ఇష్టానికి పోయి ఏదో జ్వరం గోలు వేసుకుంటాం మాకేం కాలో లేలే అని ఇంట్లోనే ఉంటాం అంటే నడవది అని చెప్పి అదే ముచ్చట కాదు ముందుగాల సర్కారు సిబ్బందితో సలహా తీసుకోండి వాళ్ళు ఇచ్చే మందులు వేసుకోండి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి చెప్పుకొస్తా ఉన్నాడు మంత్రి హరీష్ రావు సారు చూద్దాం రారు ఆయన నోటి నుంచి ఆ ముచ్చట ఏందో వామ్మో దీని ఇంట్లో పీనిగెల్లా ఎక్కడ అడ్డమైన రోగం కానిపోని రోగం వచ్చిన రోగమేముల్లా మన రాష్ట్రంలో జ్వరపడి యాగం చేస్తున్నది ఇక చూడునని పాపం ఎట్లున్నదో కథ ఈ వచ్చిరాని కరోనా తోటి మస్తు బాధపడుకుంటా తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు సారు ఇంటింటికి జ్వరం చెక్కింగ్ చేయిందని చెప్పి ఓ కార్యం పెట్టిండు ఇక ఇటు సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న జ్వరం సర్వే కార్యానికి ఆయనే స్వయంగా వచ్చి దగ్గరుండి అందరికీ అందులో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లుండాలి అని ముచ్చట్లు చెప్తున్నాడు చూద్దాం రారి ఆ ముచ్చట్లేందో మనం నార్మల్ గా జ్వరం వచ్చినట్టుగా వచ్చినప్పుడు ఎట్లయితే మందుల షాప్కి వెళ్ళి ఏదో గోలు తెచ్చేసుకోవడం లేదా ఎవరినో అడిగి ఫోన్ చేసి గోలు వేసుకోవడం అట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రండి వైద్య శాఖ కార్యకర్తలకు ఫోన్ చేయండి వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీకు అవసరమైన మందులు ఇస్తారు మీకు అవసరమైన వైద్యాన్ని అందిస్తారు అంటే స్వంత వైద్యం తీసుకోవడమో మందుల షాప్ వెళ్ళి గోళీలు తెచ్చుకోవడమో లేకపోతే ఏమవుతుందో రెండు రోజులకు తగ్గిపోతుందని మీకు మీరు ఇంట్లో మంచం మీద ఉంటే ఏమైందంటే అది ఇతరులకు వ్యాప్తి చెందుతూ ఉంది ఇంకా పక్క వాళ్ళకు కూడా అది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అట్లా లక్షణాలు ఉంటే వెంటనే మాకు ఫోన్ చేయండి మా ఆరోగ్య హాస్పిటల్కి వెళ్ళండి మీకు మందులు ఇస్తాం మీకు జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకునేటువంటి బాధ్యత మరి ప్రభుత్వం తీసుకుంటుంది సో దీంట్లో ప్రజల సహకారం కూడా కావాలి అది సూచించారు కదా ఎట్లున్నదో ముచ్చట మీరు మీ ఇష్టానికి ఏదో ఒక మందుగోలి కొని తెచ్చుకొని తోచిన వైద్యం చేసుకొని ఇంట్లోనే చెదరగప్పుకొని వంటం ఏళ్ళకింత తింటా అంటే మీకు ముద్దుగుంటదేమో కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు పట్టుకున్నదంటే ఎక్కడ లేని తిప్పల పెడతది చూడుండ్రి అని చెప్పి చెప్పుకొస్తున్నాడు మంత్రి గారు కాబట్టి ప్రజలారా మీరు మీకు నచ్చిన తోషణ వైద్యం చేసుకోకుండా ఊర్లలోకి వచ్చే వైద్య సిబ్బంది దగ్గరికి ఇబ్బంది లేకుండా ఎల్లుండ్రి వాళ్ళ సలహాల మీద ఆ మందులు వేసుకోండి అట్లయితేనే ఏ ప్రమాదం ఉండదు ఈ రోగం కూడా రోక్కొస్తుంది లేకపోతే మొత్తానికి ఆగం ఉంటది అనే ముచ్చట చెప్పుకొస్తున్నాడు చూడుండ్రి ఇక అందుకే తెలంగాణ ప్రజలారా టీకాలు కూడా తీసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే జప్పున తీసుకోండు పైలం మరి మంత్రి గారు కూడా ఒక్క చెప్పిండు సుమా చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందర రాయకీయం వామో ఏంది ఆయన జగన్మోహన్ రెడ్డి నీ పాలనలో నువ్వు వెలగబెట్టిందేందో చెప్పరాదు ఆఖరికి కరోనాతో చచ్చిపోయిన వాళ్ళకి నష్టపరిహారం కూడా కట్టలేకపోతుంది నీ సర్కారు అటు ఉద్యోగులకు పింఛన్దారులకు నెలనాడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొస్తే రాష్ట్రాన్ని ఇక ఇంతకన్నా ఆరాం కోరు పాలన ఏముంటుంది ఈ దునియాలనే ఉండదు చెప్పంగా ఈయన సడన్గా చూడాలి అన్నట్టు ఇవ్వాలి చెప్పింది చెవిన పెట్టవు రాష్ట్రాన్ని రోజు కింద లోపలికి చేస్తున్నావు ఏం పాలన చేస్తున్నావు అని చెప్పి బాగా కోపం చేసిండు టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అయ్యా తెలంగాణలో రోజుకో బస్టాండ్ కుదబెట్టురి లోన్ తెచ్చిన పైకం ఏం చేస్తున్నారో తెలుస్తలేదు పోనీ వచ్చిన పైసలతో ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తలేరు మరి మొత్తం అప్పులకు పాయితున్నది టీఎస్ఆర్టీసీ ఎప్పుడూ ఆరేళ్ల కింద జీతాలు పెంచిండ్రు ఇప్పటికి పెరిగిన జీతాలు ఇస్తలేరు ఇక అప్పుడు సంస్థ అప్పుల పాలైంది అన్ని లెక్కలు ఆటంక చీరి ఖర్చిస్తామన్నారు ఏండ్లు గడుస్తున్న బకాయిలు మాత్రం ఇస్తలేరు బ్యాంకులకు వెళ్ళి తెచ్చిన లోన్లు ఏం చేస్తారు అని చెప్పి అనుకొస్తా ఉన్నారు ఉద్యోగులు ఇక నిన్న ఇలా గిరాకీ మలుతున్నదట కదా ఇక సజ్జనారు సార్ వచ్చినాక మిత్తితోటి కట్టిస్తారేమో ఇక రాదుని టక్కర్లు
పెద్ద గోరమే అయితునే కదా నువ్వు ఎంతలా తప్పింది చూడురి మెట్టు కూడా కాడ ఉప్పలకి వెళ్ళి సికింద్రాబాద్ పోతున్నా లారీ మెట్రో పిల్లర్ని గుద్దిందట మొత్తం రోడ్డుకు అడ్డంగా బోర్ల పడ్డదట ఇక అర్ధమరాత్రి కాబట్టి ఇటాటు బండ్లు గిండ్లు రాలేదు కానీ లేకుంటే రద్దీ జాగా ఆయే ఎంత ఘోరం ఉంటుండే చూడురి మొత్తానికి ఆడంగా పోతున్న పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు చూసి లారీలకు వెళ్ళి డ్రైవర్ని తీసి కాపాడిర్రు వసిని పాపం పాడైపోను కదరు జగిత్యాల జిల్లాలో ఘోరమైందిగా చూడురి నాగేశ్వర అన్నట ఆయన కులపెద్ద ఉండేనట ఇక ఆయనకు ముగ్గురు కొడుకులట ఇక ఊర్లే అనుమానంగా చచ్చిపోతున్న మనుషులకు ఈ నాగేశ్వరరావు వీళ్ళ కొడుకులు మంత్రాలు చేస్తున్నారని చెప్పి చంపుతున్నారని చెప్పి 100 మంది ఉండగానే కత్తలతోటి కట్టెలతోటి కొట్టి చంపిరట అంతమందిలో ఒక్కరు కూడా అవ్వలేదట పాపం పాడు కానీ ఏం జవాన్ల బతుకుతుండొచ్చు వీళ్ళు నిజంగా మంత్రాలు ఉంటే వాళ్ళకు మంత్రాలే వస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేకపోయినారు గయ్య మంత్రాలు వేసి ఎక్కడ ఎరితనం కావచ్చు జనాలకు పాత ఫోటో పగల మీద చంపినట్టే ఉన్నారు చూడు వీళ్ళు పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కయ్యాలు. అమ్మో ఎవరికి దొరకకుండా ఎన్ని రోజులు తిరుగుతా అనుకున్నావు తాత ఈ నడవ పొద్దుగాల మొదలు పెట్టే పొద్దుకే వరకాల 5-6 బంగారు గొలుసులు గుంజుకపోతున్నాడట అన్నీ ఒకటే చేస్తున్నాడట 2 రోజుల సంది సీసీ కెమెరాల ఆధారంగా దేవులాడితే మొత్తానికి దొరికిండు గొలుసుల దొంగ హైదరాబాద్లో మునిగి గుజరాత్లో వెళ్ళినట మొత్తానికి గుజరాత్కి వెళ్ళి హైదరాబాద్కు తోలుకొచ్చారు ఇక సైబరాబాద్ పోలీసులు పిల్లగాడిని ఇక్కడనే ఎదుర్కొని ఇక లగ్గం చేసుడే ఆల్చామన్నట్టు అరే చాలా పెద్ద ముప్పే తప్పింది పోరి బొంబాయిలో 60 అంతరాల బంగ్లాలో దాదాపు 18 అంతస్తుల మంటల్లో లేచినాయట మరి ఏ బిల్డింగ్ ఏంది అనేది తెలియదు కానీ ఇక బాంటియా దవాఖాన పక్కపంటి ఉన్నదట ఇద్దరు చచ్చిపోయిరట 15 మంది దాకా దవాఖాన కేసు తోలిరట అట్లా ఇంకా ముగ్గురు ఇటాటే ఉన్నారట 13 మంది ఫైర్ ఇంజన్లతోటి మంటలు అసలు ఆర్పిరట ఇక పొగ అంతా చుట్టుముట్టే వరకల కొంత ముసలవులు ఊపిరాడకపోయే వరకల ఆక్సిజన్లు పెట్టిరట మొత్తానికి ఘోరం తప్పింది బేరాలు. అమ్మో ఏమైనా గిరాక అయిమానం టౌన్లో కరోనా పేషెంట్లు పట్టుకున్నాడు కాదు బంగారం కూడా బాగానే పడుతున్నారట అధికారులు ఇక దంద చేసేటోనికి ఉపాయాలు తక్కువ అని దుబాయ్కి వెళ్ళి వస్తున్న స్మగ్లర్ తానే ఏకంగా 2 కిలోల మీదనే బంగారం పట్టిరట అంత పేస్ట్లే కళ్ళు సంచిలో అదుర్కొని వస్తున్నాడట ఇక పట్టేసిరు పోలీసు వాళ్ళు ఇక 7 కెళ్ళి వస్తున్నావు నీ సంగతి ఏంది అని అడిగి అరుచుకున్నారట వివరాలు మొత్తానికి సరుకు విలువ బాగానే 40 లక్షల దాకా ఉన్నదట. తమాషా ఇక చూడు తమాష ఎట్లున్నదో నో 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 ఆటో పాట ఊకే విడుదల పెట్టుకుంటావు అన్నప్పుడు చెప్పకపోయారు ఊకే తారీఖు చెప్పావు మళ్ళీ వెనక గుంజుకోను ఎందుకు తిప్పలో అదే నువ్వు ఆ త్రిబులార్ సినిమా కోసం అభిమానులేమో ఆగా మేఘాల మీద ఎదురు చూస్తుంటుంది అప్పుడు వదిలితే బాగుండు అన్నట్టుగా ఇక వాళ్ళకేమో కరోనా జయంగా పెట్టుబడి రాకుంటే ఎట్లా అని చెప్పి వాళ్ళు బుగ్గులు పడుతున్నారు మొత్తానికి మళ్ళీ తారీఖు చెప్పారు ఈ కరోనా రాకుండా పోతే 18 తారీఖు లేకుంటే ఏప్రిల్ 28 నాడు పెట్టుకుంటామని అంటున్నారట ఇట్లా చెప్పుకుంటా పోతే సినిమా మొత్తమే మర్చిపోతారని గడుకోపాలి అది చేస్తున్నట్టున్నారు అప్పుడప్పుడు మరి లేకపోతే కష్టమే కదా వాళ్ళ బాధ వాళ్ళది. చెవ్వా చెవ్వా మళ్ళా వట్టి కథ చేసిరు కదా మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా గడ్డ మీద మన వాళ్ళు ఆట అధ్వానంగా పాడుపడ్డది పోరి ఇక ఇప్పటికే టెస్ట్ సిరీస్లో ఓడిపోయారు ఇప్పుడు వన్డేలలో కూడా పురాగ చేతులు ఎత్తేసిరు పడరు నిన్న 2 వన్డేల సౌత్ ఆఫ్రికా చేతుల 7 వికెట్ల తేడాతో చిత్తు కొడిపోయారు ఇక ఆడతారు అసలు కాడ పోగొడతారు అన్నట్టు మళ్ళీ ఇంత బ్యాట్లు పట్టుకొని దిగుతారు ఏమిటికో ఏమో. ఇగో ఇవి వాటి గ్రీన్ ప్లే సమర్పించు మాస్మలను ముచ్చట్టు పాడుపోయి వాక్ఫిట్ఫిటర్ అండ్ మై డాక్టర్ ఫెయిన్ రీప్ క్రీమ్ చూస్తూనే ఉండేది రేపు ఎలాంటి దాకా మీ టీవీ 5 ఇగుంటా 9:30 వస్తే చూస్తుండ్రు.